హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మనం జనవరి క్యాలెండర్ ఇయర్ 2020 అంటే రానున్న జనవరిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వాటి ప్రిపరేషన్ విధానం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇంతవరకు మనం చాలా వరకు ప్రిపేర్ అయ్యామండి. చాలా మంది ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. అందులో చాలా మంది ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. అయితే ఇంకా మంచి ఉద్యోగాలు, ఉద్యోగాల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి వారు కూడా ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులు కూడా ఈ ఉద్యోగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. అయితే ఉద్యోగాలు వచ్చిన వారు ఒకవైపు నుంచి ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే, ఉద్యోగాలు రానటువంటి వారు, కొత్తగా డిగ్రీస్ అయినటువంటి వారు, వీరు కూడా రేపు వచ్చేటటువంటి జనవరి క్యాలెండర్ ఇయర్ గురించి ఆసక్తిగా జీవితంలో స్థిరపడాలనేసి ప్రిపరేషన్ ప్రారంభించారండి. అందరికీ అయితే రానున్న జనవరి అనేది అందరికీ చాలా మంచి రోజులుగా చెప్పొచ్చు. జీవితంలో స్థిరపడడానికి మంచి సమయంగా మనం భావించి అందరూ చక్కగా ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టారండి. అయితే ఈ ప్రిపరేషన్ లెవెల్ అనేది ఎలా సాగుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా డిస్కస్ చేద్దామండి. అయితే ఇదివరకు ప్రశ్న పత్రాలు గనక పరిశీలించినట్లయితే, సూటిగా ఇంకా చెప్పాలంటే టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ ప్రశ్నలుగా ఉండేవండి. ఈ మధ్య కాలంలో ఏపీఎస్సి వారి ప్యాటర్న్ అయితేనేమి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి ప్యాటర్న్ అయితే కొంత అప్లికేటివ్ మేనర్ లో వచ్చిందండి. ప్రశ్న అనేది డైరెక్ట్ గా అనేది ఇవ్వటం, అభ్యర్థికి ఎంత అవగాహన శక్తి ఉంది, ఎంత విషయ పరిజ్ఞానం ఉంది అనేది ప్రతి ప్రశ్నలోనూ ఈ యొక్క డిపార్ట్మెంట్స్ లేకపోతే ఈ ఏపీఎస్సి బోర్డ్స్ పరిశీలిస్తుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి చిన్న ఉద్యోగం అయినప్పటికీ, గ్రూప్ వన్ స్థాయి అభ్యర్థి అయినప్పటికీ ఆ రెండు పేపర్లు గనక మనం ఇక్కడ బేరీజ్ వేసుకుండా చూసినట్లయితే ప్రశ్నలు అడిగే విషయంలో అయితే ఏ విధమైనటువంటి డిఫరెన్స్ అయితే మనకేమి కనపడతలేదండి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న జరిగినటువంటి 130,000 ఉద్యోగాలు జరిగినటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో చూసినటువంటి పేపర్లు కూడా ఆ ప్రశ్నల స్థాయి అనేవి విషయ పరిజ్ఞానం మీద, ప్రతి అంశం మీద అభ్యర్థికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానము, అవగాహన మీద ప్రశ్నలు రావడం జరిగిందండి. ఇదివరకైతే ఒక అంశం గురించి కొంతమేర చదివితే ఆ ప్రశ్నకి మనం ఆన్సర్ చేయగలిగే వాళ్ళం అండి. అయితే ఇప్పుడు ఆ ప్రశ్న మనం ఆన్సర్ పెట్టాలంటే ఆ విషయం మీద ఇచ్చినటువంటి ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ పరిజ్ఞానము ఉండాల్సిన అవసరం అయితే అభ్యర్థికి ఏర్పడింది. ఎందుకంటే ప్రశ్నల స్థాయి అనేది ఈ మధ్య కాలంలో చాలా గణనీయంగా మార్పులు అనేవి ఏర్పడ్డాయి. కాబట్టి డియర్ స్టూడెంట్స్, రేపు మనం జనవరి క్యాలెండర్ ఇయర్ లో ఉద్యోగాలు సాధించాలంటే మన ప్రిపరేషన్ లో ఖచ్చితంగా మార్పు అనేది ఉండాలి. మూస విధానానికి మనం స్వస్తి పలకాలి. అలాగే ఎనలైటికల్ గా, సబ్జెక్టు ఎనలైటికల్ గా, టాపిక్ ఓరియంటెడ్ గా ఒక టాపిక్ చదువుతున్నామంటే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రశ్నలను మనం చక్కగా గుర్తించగలుగుతామండి, కాబట్టి విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఆ యొక్క ప్రశ్నను మనం గుర్తించడం అనేది కష్టసాధ్యముగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ గనక మనం చూసినట్లయితే, సపోజ్ చూడండి, గ్రూప్ వన్ ప్రశ్న పత్రాలు గనక చూసినట్లయితే వరి సాగుదల అవరోహణ క్రమంలో గుర్తించండి అన్నాడు. వరి సాగుదల అంటే వరిని ఎలా పండిస్తారు, దానికి వచ్చినటువంటి ఈల్డింగ్ అంటే వరి ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండిస్తారు, వరి నుంచి వచ్చేటటువంటి ధాన్యాలు ఎక్కువగా ఉత్పత్తి ఏ రాష్ట్రంలో అయింది అని అవరోహణ క్రమంలో రాయమని ఇక్కడ ప్రశ్న అనేది అడగడం జరిగిందండి. చూడండి, ఏదైనా ఎక్కువ పండించే రాష్ట్రం ఏది, లేదా తక్కువ పండించే రాష్ట్రం ఏది అని ఇదివరకు ప్రశ్నలు అడిగేవాడు. ఇప్పుడు నాలుగు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వెస్ట్ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్, అలాగే పంజాబ్, అలాగే ఉత్తరప్రదేశ్, ఇలా ఇవన్నీ వరిని ఎక్కువగా పండించేటటువంటి రాష్ట్రాలే. అయితే ఇది ప్రతి సంవత్సరం ఆ యొక్క వరి పండించేటటువంటి ఈల్డింగ్ ఉత్పత్తిని బట్టి మారిపోతా ఉంటుంది. కాబట్టి అంశం మీద మనం ఎంత స్పష్టంగా ఉండాలంటే
అవన్నీ ఎకనామిక్ సర్వీస్ చదవటం ద్వారా మనం చక్కగా పొందవచ్చు. అయితే ఇవి డైనమిక్ గా ఉన్నాయి, అట్లనే చూడండి. ఇంకా మనం టాపిక్ ను కూడా కాన్సెప్టువల్ బేసిస్ లో చదవాలండి. ఒక టాపిక్ వస్తే పూర్తిగా దాన్ని కంప్లీట్ గా చదవాలి. ఇది వరకట్లాగా క్వశ్చన్ ఆన్సర్ గనక చదవడం వల్ల ఏమాత్రము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉపయోగం అనేది ఉండదండి. అలాగే ఇచ్చినటువంటి ప్రశ్నలు గనక మనం పరిశీలించినట్లయితే ఈ క్రింది వాణిలో ఏది సరి అయినది, ఈ క్రింది వాణిలో ఏది సరి అయినది, ఏది సరికానది అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి ఆ యొక్క అంశం మీద చక్కగా ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఎషర్షన్స్, ఇది వరకైతే ఎషర్షన్స్ స్టేట్మెంట్స్ ఇవనేవి మన ప్రశ్న పత్రంలో కనిపించేవి కాదండి. అలాగే ఈ మధ్య ఎషర్షన్స్ కూడా ప్రకటనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సింపుల్ మ్యాథమెటిక్స్ కూడా, రీజనింగ్ సింపుల్ మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు కూడా ఈ విషయంలో ఎక్కువ ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. మ్యాథ్స్ అభ్యర్థులు అయితే ఒకంత ఎడ్జ్ లో ఉంటారు. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కనుక పరిశీలించినట్లయితే ఈ అంశంలో వెనకబడి ఉంటున్నారు. అయితే ఇచ్చేటటువంటి ప్రశ్నలు కూడా సింపుల్ గా ఉంటున్నవి, తార్కికంగా కూడా ఉంటున్నవి. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాల మీద ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. చూడండి, సరికానది సరి అయినది అనేసి ప్రశ్న చూడండి. ఇది గ్రూప్ వన్ పేపర్, మొన్న ఇచ్చినటువంటి గ్రూప్ వన్ పేపర్ లో కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్ చూస్తే ప్రశ్న ఇది వరకు మనకి ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఏంటండి, ఇండియన్ పాలిటీ. ప్రతి వ్యక్తి ఒక 20 క్వశ్చన్లు ఇస్తే చక్కగా దాంట్లో 15 ఆన్సర్స్ పెట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి పేపర్, ఒకసారి చదివితే ఒకటి రెండు సార్లు గనక చదివినట్లయితే అర్థమయ్యేటటువంటి పేపర్. అయితే మొన్న గ్రూప్ వన్ లో ఎక్కువ కాంట్రవర్సీ అయినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ పాలిటీ. ఆ ప్రశ్న సరళ గనక మీరు ఒకసారి మీకోసం నేను అందిస్తున్నాను. ఇవి రేపు వచ్చే ఎగ్జామ్ కి, ఇది గ్రూప్ వన్ కే ఇచ్చారు కదా, గ్రూప్ టూ కి ఎవరు, లేకపోతే ఇంకా పంచాయతీ సెక్రటరీస్ గారు గ్రూప్ ఫోర్ కి ఎవరు అని అనుకోవద్దండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అన్ని మిసిలీనియస్ ఎగ్జామ్స్ లో కూడా ఈ విధమైన ప్రశ్న సరళే మనం చూస్తాము. ఇది ఏ ఒక్క ఎగ్జామ్ కి పరిమితమైనటువంటి విధానం కాదండి. చూడండి, మన గ్రూప్ వన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలో గవర్నర్ కి సంబంధించి అన్ని సరైనవే తప్ప అనేసి ప్రశ్న అడిగాడండి. గవర్నర్ కి సంబంధించినటువంటి నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు, అన్ని సరైనవే ఒకటి తప్ప అన్నాడు. ఇదివరకు గవర్నర్ మీద ప్రశ్న ఎలా అడిగేవాడండి, గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, డీలో వచ్చేసరికి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అని క్వశ్చన్ ఇచ్చేవాడండి. అందులో డి ఆప్షన్ పెట్టేవాళ్ళం. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు జనరల్ గా వెళ్ళిపోయి చక్కగా మార్క్స్ అనేవి మనం సంపాదించేవాళ్ళు పోల్టీలో. ఇప్పుడు ఈ ప్రశ్నకి, ఆ ప్రశ్నకి గవర్నర్ కి ఇచ్చారు. చూడండి ఎంత క్లిష్టత ఉందో ఆ యొక్క ప్రశ్నలో, ఎంత విషయ అవగాహన ఉందో ఆ గవర్నర్ యొక్క అంశం అనేది ఇక్కడ 4-5 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది. చూడండి మళ్ళీ ఇంకోసారి, క్రింది ప్రకటనలో గవర్నర్ కి సంబంధించి అన్ని సరైనవే తప్ప, ఒకటి రాష్ట్రాలకు దేనికి గవర్నర్ సమాధానము చెప్పవలసిన అవసరం లేదు, రెండు పార్లమెంట్ లోని 2 సభల్లో దేనికి గవర్నర్ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, 3 గవర్నరు మంత్రుల కూటమికి జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు, 4 గవర్నరు తన కాల పరిమితి పూర్తి కాగానే తన కార్యాలయాన్ని వెంటనే వదిలిపెట్టాలి. అయితే ఇక్కడ ప్రశ్న అర్థం చేసుకోవడమే క్లిష్టంగా ఉంది. ఈ ఆప్షన్స్ కూడా దగ్గర దగ్గరగా ఉన్నవి. కాబట్టి ఈ ప్రశ్న తెలిసినప్పటికీ ప్రశ్నని అర్థం చేసుకుని జవాబును గుర్తించడంలో క్లిష్టత అనేది ఉంది. కాబట్టి మొన్న గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ పరంగా ఇస్తారనేసి ఎవరో ఆలోచించలేదండి. జనరల్ గానే వెళ్ళిపోయారు. ఈ ప్రశ్న చదివినప్పుడు ప్రతి ప్రశ్న ఒక ట్విస్టింగ్ లో ఉంది. 2వ ప్రశ్న చూడండి, ఒక రాష్ట్ర గవర్నరు 163వ యాక్ట్ క్రింద ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అవి 4 విభాగాల క్రింద జమ అవుతాయి, ఏ విభాగము న్యాయ సమీక్షకు లోనవదో గుర్తించండి.
ఎంత డెప్త్ కి వెళ్ళాడో చూడండి. గ్రూప్ వన్ ఆ మాత్రం డెప్త్ కి వెళ్తాడని అనొచ్చండి. గతంలో ఇచ్చిన గ్రూప్ వన్ పేపర్లు ఇప్పుడు గ్రూప్ వన్ పేపర్లు గనక మనం చూసినట్లయితే ఇంత డెప్త్ అనేది ప్రశ్నలు అయితే ఇవ్వలేదు. అయితే ఇలాంటి ప్రశ్నలే గ్రూప్ వన్ లోనే ఇస్తాడు అనుకోవద్దండి. గ్రూప్ టూ లో కూడా ఇవ్వచ్చు, అట్లనే గ్రూప్ ఫోర్ లో కూడా ఇవ్వచ్చు. ఇంకా ఈ ప్రశ్నల సరళం కనుక చూస్తే మీకోసం ఒక రెండు మూడు ప్రశ్నలు చదివి వినిపిస్తానండి. మంత్రి మండలి యూనియన్ విషయంలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. మంత్రి మండలి యూనియన్ విషయంలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. అట్లనే భారత రాజ్యాంగ ఆర్టికల్ 15 గురించి తప్పు సమాధానాన్ని గుర్తించండి. భారత రాజ్యాంగ ఆర్టికల్ 15 గురించి తప్పు సమాధానాన్ని గుర్తించండి. ఇలాంటి ప్రశ్నలు అనేవి ఇంతకు ముందు మనం పరిశీలించి లేము కాబట్టి ఇవి ఒకంత కష్టముగా అనిపించవచ్చు. క్రింది వాటిలో భారత రాజ్యాంగ ఫెడరల్ లక్షణాలు కానిది ఏది? ఇది డైరెక్ట్ గా ఉందండి ప్రశ్న, తప్పలేదు. ఇంకా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యం కానప్పుడు ప్రభుత్వానికి గాని న్యాయవేత్తలకు గాని ఉన్న అవకాశము ఏమిటి? అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది వాళ్ళకి అనుకూలంగా లేదు. అలా లేనప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, న్యాయవేత్తలకు ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేసి ప్రశ్న ఇవ్వడం జరిగిందండి. ఇదైతే తీసివేసినట్టున్నారు ఏపీపీఎస్సీ వారు సరైన ఆన్సర్ లేక. అయితే ఇది అంత అప్లైడ్ ప్రశ్న చూడండి. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టుకి పార్లమెంటుకి అనేక సందర్భాల్లో వీరిద్దరికి కొంచెం ఇద్దరికి వైరుధ్యాలు అనేవి ఏర్పడడం అనేది జరిగిందండి. ఆ సందర్భంలో అనేక సార్లు మన పేపర్లో ఈ ఆప్షన్స్ గురించి సుప్రీంకోర్టు గనక ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గనక పార్లమెంట్కి ఇష్టం లేనప్పుడు ఏమి చేయాలి అనేటువంటి సమాలోచనలు చాలా సార్లు మనకి పేపర్లో రావడం జరిగింది. దానిని ఉద్దేశించి కంటెంట్ ని ప్లస్ కంటెంట్ ని ప్లస్ కరెంట్ అఫేర్ ని ఇక్కడ జోడించి ప్రశ్న అనేది అడగడం జరిగిందండి. ఇక్కడ కంటెంట్ ఎంత డెప్త్ గా ఇవ్వడం జరిగిందో చూడండి. అట్లనే క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇది పర్లేదండి. రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి కింది వాటిల్లో ఏది సరైనది? రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి కింది వాటిల్లో ఏది సరైనది? ఇలా ప్రశ్నలు అనేవి ఒక ఇండియన్ పాలిటీలోనే చక్కగా సామాన్య అభ్యర్థి కూడా ఎక్కువ మార్కులు పొందేటటువంటి ఈ పాలిటీలోనే మొన్న చాలా మంది చాలా తక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే వీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినటువంటి ప్రశ్నలు వేరు, వచ్చిన ప్రశ్నలు వేరుగా ఉన్నాయి. అయితే ఎప్పుడు నిరంతరంగా కంటిన్యూస్ గా చదువుతూ గ్రూప్స్ కి గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకైతే ఈ ప్రశ్నలు వాళ్ళకి వరంలాగా ఉన్నవి, చక్కగా మంచి మార్కులు సంపాదించారు. అయితే ఎవరైతే మధ్యస్థంగా చదువుతూ ఉంటారో ఈ ప్రశ్నల సరళి అనేది వారికి ఏమాత్రము రుచించలేదు. కాబట్టి మనం రానున్నటువంటి జనవరి క్యాలెండర్ ఇయర్ కి ఖచ్చితంగా ఉద్యోగం పొందాలంటే ఏమి చెయ్యాలి? ఇప్పటి నుంచైనా గత అనుభవాలని పరిగణలో తీసుకొని వస్తున్నటువంటి ఈ క్యాలెండర్ ఇయర్ కి చక్కగా ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలి. ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉద్యోగం సాధించాలి అనేది ఈ వీడియోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ గా మనం చూస్తున్నాం. ఎలా చదవాలి, ఇదివరకంటే మూసగా చదువుకుంటే వెళ్ళిపోయేది, ఇప్పుడున్నటువంటి పాత ప్రశ్నపత్రాలను తీసుకొని మనం గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ప్రిలిమినరీ పేపర్స్ గానీ అన్ని ప్రిలిమినరీ పేపర్స్ చెక్ చేసుకుని ఆ ప్రశ్న పత్రాలని నువ్వు ఏ విభాగం చదువుతున్నావు, ఇండియన్ పాలిటీ చదువుతున్నావు కాబట్టి ఇండియన్ పాలిటీ చదివేటప్పుడు ఇదివరకటి లాగా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఒక వేలో చదవకుండా వాటికి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్, వాటికి సంబంధించినటువంటి గతంలో కోర్టు తీర్పులు, ఆర్టికల్స్ ఎక్కడెక్కడ ఉన్నవి, ఏ దేశం సంగ్రహించాము, ఆ ఆర్టికల్స్ ఉన్న సబ్ ఆర్టికల్స్ ఏమిటి అనేది క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు మనకి ఏర్పడిందండి. ఇంకా చెప్పాలండి ఫండమెంటల్ రైట్స్ లోనే, ప్రాథమిక హక్కుల్లోనే మనం చాలా అవగాహనతో చదవాల్సిన అవసరం అనేది ఏర్పడింది. ఒక ప్రాథమిక హక్కులే కాదు, ఆదేశిక సూత్రాలు అవ్వచ్చు, అట్లనే ప్రాథమిక విధులు అవ్వచ్చు. కాబట్టి ఇదివరకటిలాగా పై పైన చదువుకుంటా వెళ్తే మనం ఆన్సర్స్ గుర్తించలేమండి. ప్రాథమిక హక్కులు ఇచ్చేసి ఇందులో
ప్రాథమిక హక్కులకు సంబంధించినంత వరకు ఏది ప్రొటెక్షన్ ఇస్తుంది అనేసి అడగొచ్చాడు. జనరల్ గా ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ సపోర్ట్ చూద్దాం, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులని రక్షణ ఇచ్చేటటువంటి ఆర్టికల్ ఏది అనేసి ప్రశ్న అడిగారు అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ ఏది అనేసి అడిగారు, ఆర్టికల్ 13, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226, ఆర్టికల్ 37. మళ్ళీ వీటిల్లో కూడా ప్రశ్న సరళి అనేది ఇంకా చూడండి, ఆప్షన్ ఏబి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 ఏబిసిడి, ఆప్షన్ 4 డి. ఇట్లా సబ్ సెక్షన్స్ కూడా క్వశ్చన్ అనేది ఇంకా క్లిష్టంగా మారుస్తున్నారండి. ప్రశ్న అనేది ఇంకా క్లిష్టంగా చూడండి, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకి రక్షణ కల్పించేవి ఏ ఆర్టికల్స్ లో ఏ ఆర్టికల్స్ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ప్రశ్న అండి చూడండి, ఇక్కడ ఆన్సర్ అనేది మనకి తెలుస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ సబ్ సెక్షన్ లో క్వశ్చన్ మరింత క్లిష్టం చేశాడు అనమాట జవాబుల్లో. చూడండి ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ కి వచ్చేసరికి 13వ ఆర్టికల్ ఒక రకంగా రక్షణ ఇస్తుంది, ఒక రకంగా మొట్టమొదటి రక్షణ ఇచ్చేది 13వ ఆర్టికల్స్. ఏమని చెప్తుంది, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో వేయబడు చట్టాలు చెల్ల నేరవు అని డైరెక్ట్ గా చెప్పే ఆర్టికల్ ఏదంటే 13వ ఆర్టికల్. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా, ఆ స్ఫూర్తికి వ్యతిరేకంగా వేయబడి చట్టాలు చెల్లవు అనేసి చెప్పేది 13వ ఆర్టికల్. మరి 32వ ఆర్టికల్ ఏం చెప్తుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారు, రాజ్యాంగానికి ఆత్మ వంటిది 32వ ఆర్టికల్ అన్నారు. ఈ 32వ ఆర్టికల్ ప్రకారము వ్యక్తి యొక్క స్వేచ్ఛగా సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టుల ద్వారా పొందొచ్చు. అలా పొందడానికి ఇందులో కొన్ని రిట్స్ కూడా ఈయన పొందుపరచడం జరిగింది. అంబేద్కర్ గారు ఇందులో కొన్ని రిట్స్ కూడా పొందుపరచడం జరిగింది, అదే బిఎస్ కార్పస్, మేనమస్, కోవారెంటో ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 32 ఆర్టికల్ కూడా ఫండమెంటల్ రైట్స్ కి రక్షణ ఇస్తుంది. అట్లనే ఇది ఎక్కడ మనం సుప్రీంకోర్టు నుంచి పొందొచ్చు, సుప్రీంకోర్టు నుంచి. ఇక 226 వచ్చేసరికి సేమ్ హైకోర్టు నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ ని పొందొచ్చు. ప్రతి రాష్ట్రంలోనూ హైకోర్టులు అనేది ఏర్పాటు చేశారు, ఢిల్లీ దాకా వెళ్లకుండా దగ్గరలో సత్వర న్యాయం మనం హైకోర్టు ద్వారా పొందొచ్చు. అట్లనే 37 ఏం చెప్తుందండి, 37 అనేది డిపిఎస్పి గురించి చెప్తుందండి, ఆదేశిక సూత్రాల గురించి చెప్తుంది. ఆదేశిక సూత్రాలు కోర్టుల ద్వారా పొందనేరవు. ఆ యొక్క రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి ఆదేశిక సూత్రాలని అమలు చేయవచ్చు అనేసి డైరెక్ట్ గా చెప్తుంది. కాబట్టి డిపిఎస్పి ఆదేశిక సూత్రాలకి కోర్టు నుంచి న్యాయ సంరక్షణ అనేది లేదు. కాబట్టి ఈ ఆర్టికల్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏదండి, సెకండ్ ఇస్ ద ఆన్సర్. అంటే ఈ మాత్రం మీకు తెలియదని కాదు, కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ పూర్వకంగా చెప్పాలి అనేది నా ప్రధాన ఉద్దేశం అండి ఇక్కడ. కాబట్టి మీరు ఇంతకంటే డెప్త్ గా రేపు చదవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రశ్నాపత్రాలు గనక మీరు పరిశీలించినట్లయితే ఇంతకంటే ఎక్కువ డెప్త్ గా వస్తున్నాయి. ఇదివరకు ఈ స్థాయిలో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ లో ఉండేది, ఇక్కడ సబ్ ఆన్సర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మన ప్రిపరేషన్ లెవెల్ అనేది అప్లికేషన్ లెవెల్లో వెళ్ళాలి. ఒక అంశం తీసుకున్నప్పుడు, ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నప్పుడు ఆ ఆర్టికల్స్ అన్ని క్షుణ్ణంగా చదవాలి, ఆ దానిలో ఉన్న సబ్ ఆర్టికల్స్ క్షుణ్ణంగా చదవాలి, వాటి యొక్క పరిధులు చదవాలి, వాటికి సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పులు కూడా చదవాలి. ప్రతి ఆర్టికల్ కు సంబంధించి కోర్టులో అనేక కేసులు అయితే వేయడం జరిగింది, ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ మీద ఉన్నాయి. ప్రతి కేసుని క్షుణ్ణంగా చదివి మనం వాటి మీద ఒక అవగాహనకు రావాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడిందండి. ఇంతవరకైతే ఫండమెంటల్ రైట్స్ అంటే ఎక్కడ ఉండవి అని 12-30 దాకా ఉండవి, 15-16-17 అనుకుంటే చదువుకుంటే వెళ్తే సరిపోయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి
పద్ధతి ప్రకారం అయితే ఆ విధంగా ప్రిపరేషన్ చేయడం వల్ల అత్యవసర మార్కులు సగం మార్కులు మాత్రమే వస్తే మళ్లీ ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ లో చూసినట్లయితే గవర్నర్ వ్యవస్థ అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యవస్థ అండి. దానికి సరైనటువంటి కాల పరిమితి అనేది మన రాజ్యాంగంలో పొందుపరిచి లేకపోవడం వల్ల కేవలము కేంద్రము సెంట్రల్ వారి యొక్క ఆ దయాభిక్ష మీద గవర్నర్ వ్యవస్థ రన్ అవుతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో మన మహారాష్ట్రలో చూసామండి, గవర్నర్ వ్యవస్థని ఎంత ఆ జనము అంటే ప్రజలు ఎంత ఇదిగా చూసారో గవర్నర్ వ్యవస్థ మీద చూడొచ్చండి. కాబట్టి గవర్నర్ వ్యవస్థకి ఒక టైం పీరియడ్ అనేది లేకపోవడం అనేది అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష లోపంగా చెప్పొచ్చు అండి. తద్వారా గవర్నరు కేంద్ర చర్యలకి చట్టబద్ధుడైపోతున్నారు అనమాట. కాబట్టి ఈ అంశము ఏ విధమైనప్పటికీ మనం గవర్నర్ వ్యవస్థని గురించి కాదు కానీ మనకి రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ వాటికి సంబంధించిన ప్రశ్నలు వచ్చే విధానాన్ని చక్కగా రాసుకొని మనం నోట్స్ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రిపేర్ అయితే ప్రతి వ్యవస్థ మీద మనకి స్పష్టమైనటువంటి అవగాహన గనక రాకపోతే మనం రేపు ప్రశ్నలు పెట్టడం అనేది చాలా కష్టముగా ఉంటుందని నేను చెప్పలేని నా ఉద్దేశం అండి. కాబట్టి ఇప్పటి నుంచి మీకు చాలా సఫిషియంట్ టైం ఉందండి, చాలా టైం ఉంది. ఆ టైంని సద్వినియోగం చేసుకుండా ప్రతి వ్యవస్థ మీద ప్రతి టాపిక్ మీద ఒక స్పష్టమైన అవగాహన మనం అసెర్షన్స్ లో ఇవ్వచ్చు, అట్లనే సరైన ప్రకటన ఏదైనా అవచ్చు, సరికానిది ఏదైనా ఎట్లా ఇచ్చినా గానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఆన్సర్స్ ని గుర్తించుకునే విధంగా పలుమార్లు చదివి అవి జిస్ట్ రాసుకోవడం ద్వారా రేపు మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి. అట్లనే ఈ మధ్య కాలంలో పరిశీలించినట్లయితే కెమిస్ట్రీ ఫిజిక్స్ యొక్క ప్రాధాన్యత కూడా ఎగ్జామ్స్ లో బాగా పెరిగిపోయిందండి. కానిస్టేబుల్ ఎగ్జామ్ చూసినట్లయితే పోయినసారి జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్ చూస్తే అందులో ఈక్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక డిగ్రీ స్థాయి అభ్యర్థి కూడా ఎంపీసీ బైపీసీ చదివినటువంటి కెమిస్ట్రీ ఆప్షనల్ ఉన్న ఒక డిగ్రీ స్థాయి అభ్యర్థి కూడా పెట్టలేని విధంగా ఆ ప్రశ్నల సరళి అనేది ఉన్నవండి. మీరు ఒకసారి మనకి ప్రీవియస్ లాస్ట్ జరిగినటువంటి కానిస్టేబుల్ పేపర్ చూసినట్లయితే చాలా ఆశ్చర్యపోతారు. అలాంటి పేపర్ గ్రూప్ వన్ లో కూడా ఇవ్వలేదు, జనరల్ స్టడీస్ పేపర్ లో ఆ పేపర్ లో ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగిందండి. కెమిస్ట్రీలో చాలా డెప్త్ ఇవ్వడం జరిగింది, అట్లానే కొన్ని నియమాలు అడగడం జరిగింది, బహువానుపాత నియమంకి అనువర్తించినటువంటి మూలకాలను గుర్తించమనేసి అడిగాడండి. అది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి కష్టసాధ్యంగానే ఉంటుంది. అట్లనే అష్టక నియమాన్ని పాటించినటువంటి వాయువులను గుర్తించమని ప్రశ్న అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదివరకు కెమిస్ట్రీలో వచ్చేసరికి చాలా తక్కువగా ఉండేవి, రెండో మూడో ఏమి ఇచ్చేవాడు మాక్సిమం, అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏది, బాక్సైట్ అని హెమటైట్ అని లేకపోతే మిక్సర్స్ అని చిన్న చిన్నవి ఇచ్చేవాడు, గోబర్ గ్యాస్ అనేది, అట్లా రకరకాలుగా చిన్న చిన్న ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కానిస్టేబుల్ పేపర్ కూడా చాలా క్లిష్టంగా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే పేపర్ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. టెన్త్ క్లాస్ బేస్డ్ మీద చాలా బ్యాలెన్స్డ్ గా పేపర్ అయితే ఒకసారి అభ్యర్థులకు మనం ఏంటంటే ఆ పేపరు ప్లస్ అట్లనే ఎస్ఐ పేపర్ కూడా చూడండి. ఎస్ఐ పేపర్ లో కూడా చాలా డెప్త్ గా ఇచ్చాడండి. డెప్త్ అంటే డెప్త్ కాదు, అది మనం ఆ ఓరియంటేషన్ లో చదవట్లేదు కాబట్టి డెప్త్ అవుతుంది. ఎస్ఐ పేపర్ గా చూసినట్లయితే అందులో బయాలజీలో ఏమడిగాడు, ఈ క్రింది ఇచ్చినటువంటి అంశాలని వరుస క్రమంలో గుర్తించుము అన్నాడు. వరుస క్రమంలో ఏంటంటే జాతి, స్పీసీస్, జీనస్, ప్రజాతి, ఆర్డర్, లేకపోతే క్లాసు, లేకపోతే కింగ్డమ్ అని, లేకపోతే ఇట్లా ఇవి ఒక ఆర్డర్స్ ఉంటాయి అనమాట. ఆర్డర్స్ లో ఒక ఐదారు సైంటిఫిక్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది, వాటిని షఫ్లింగ్ చేసి ఇచ్చాడు అనమాట. అటు స్టార్టింగ్ కొన్ని వచ్చేసరికి జాతితో స్పీసీస్ తో స్టార్ట్ చేశాడు, కొన్ని వచ్చేసరికి ఫ్యామిలీతో స్టార్ట్ చేశాడు. ఇట్లా అసలు ఆ ప్రశ్నల సరళి చూస్తే సబ్జెక్టు మనం చక్కగా చదవాలి. మ్యాథ్స్ వాళ్ళు అయితేనేమి, సోషల్ సబ్జెక్ట్ చదివే వాళ్ళు అయితేనేమి, ఒక ఇంత బయాలజీ చదివిన అభ్యర్థులే ఆ ప్రశ్న పత్రాన్ని గుర్తించడానికి చాలా కష్టపడ్డారు. అంటే ప్రశ్నల సరళి అనేవి రాను రాను క్లిష్టముగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ప్రస్తుతం మనం చదువుతున్నటువంటి క్వశ్చన్స్ టు ఆన్సర్స్ బిట్ వైజ్ క్వశ్చన్స్ కి ఏ మాత్రం పోలిక అనేది
లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు గనక తీసుకుని మీరు రేపు ప్రిపేర్ అయితేనే జనవరి క్యాలెండర్ ఇయర్ లో ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుందండి. అట్లానే మూసగా ప్రిపేర్ అవుతాయితే మళ్ళీ మనం నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్లానే ఇంకా చూడండి, ఫిజిక్స్ గానే చూస్తే ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నాడు, అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా మనం బాగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ అంతా ఆక్యుపై చేస్తుందండి స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్, అట్లానే సెంట్రల్ స్కీమ్స్. ప్రతి స్టేట్ లోనూ ప్రభుత్వాలు మారినవి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మారినవి, అట్లానే తెలంగాణలో మారినవి. అంటే తెలంగాణలో మారలేదు కండి, సెకండ్ వచ్చింది. అయితే తెలంగాణలో కూడా ప్రజారంజక పాలన చేస్తున్నారు కాబట్టి, అట్లానే ఆంధ్రప్రదేశ్ లోను ఇరు ప్రభుత్వాలు ప్రజారంజక పాలన చేస్తున్నారు కాబట్టి ప్రతి ప్రభుత్వము తమ ఇంపాక్ట్, తమ గుర్తింపు కోసము కొన్ని స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రజలకి కొన్ని స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశము, దానిలో బెనిఫిషరీస్ ఎవరు, ఆ స్కీమ్ కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, స్టేట్ నుంచి ఎంత వస్తుంది, ఎంత పర్సెంట్ వస్తుంది, అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత పర్సెంట్ వస్తుంది. కొన్ని స్కీమ్స్ కు అయితే 90:10 ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్, కొన్ని స్కీమ్స్ కి అయితే 60:40 ఉంటుంది, కొన్ని స్కీమ్స్ కి 75:25 ఉంటుంది, కొన్నిటికి 50:50 ఉంటుంది. ఇలా స్కీమ్స్ గురించి క్షుణ్ణంగా చదవాలి. ఇది వరకట్లాగా స్కీమ్స్ ని ఏదో పై పైన చదువుకుండా బెనిఫిషరీ ఎవరు అని చదువుకుంటే వెళ్తే కుదరదండి. ఆ స్కీమ్స్ లో ఎంత ఏజ్ ఉండాలి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో ఎంత నుంచి ఎంతకు తగ్గించారు, 60 నుంచి 60 తగ్గించారా, లేదా 60 నుంచి 50 తగ్గించారా, కొన్ని వర్గాలకి అలా తగ్గించడం జరిగింది. అట్లానే చేనేత సోదరులకి ఎంత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలనుకుంది. దానికి సంబంధించిన పారామీటర్స్ ఏంటి, ముఖ్యమైనది ఏంటంటే హెడ్డింగ్స్ కాదండి. ఆ స్కీమ్ కింద ఎవరెవరు అర్హులు, ఎంత ఇస్తారు, ఆ స్కీమ్ సెంట్రల్ దా స్టేట్ దా అనేది మనం ఖచ్చితంగా చదువుకొని దాని మీద కన్ఫ్యూజన్ అవ్వకుండా వెళ్ళాలి. ఎందుకంటే ఈ స్కీములు కానిదేది అని 4 బిట్లు ఇస్తున్నాడు. 4 బిట్లో కూడా మళ్ళీ సబ్ సెక్షన్ ఎలా ఇస్తున్నాడు, ఏబిసి ఏబి ఏబిసిడి ఏడి అని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఆ స్కీమ్ మీద ఒక స్పష్టమైన అవగాహన ఉందా లేదా, అభ్యర్థికి ఒక అవగాహన ఉందా లేదనేసి కేవలం పైన లాగే ఇవ్వటల్లా, ఆప్షన్స్ లాగే ఇవ్వటల్లా, కింద సబ్ సెక్షన్స్ ఇచ్చినప్పుడు కంపల్సరిగా మధ్యస్థంగా చదివిన వ్యక్తి వచ్చేసరికి ఆ ప్రశ్నను గుర్తించడంలో విఫలమవుతున్నారండి, విఫలమవుతున్నారు. చదివినప్పటికీ ఆ యొక్క సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా యాక్యురసీగా చదవకపోవడం వల్ల ఆ అభ్యర్థి ఫెయిల్ అవడానికి అవకాశం అయితే ఉంది. అందుకని మన గ్రామ సచివాలయంలో చాలా మంది అభ్యర్థులకి ఈవెన్ గ్రూప్ 1 గ్రూప్ 2 చదివినప్పటికీ అలా ప్రశ్నలు ఇస్తారని అనుకోలే, అలా ఎక్స్పెక్ట్ చేయలే, మామూలుగా ఉంటుందిలే గ్రామ సచివాలయం అంటే అని వెళ్లారు. అయితే వాళ్ళు ఆ రకమైన ప్రశ్నలు ఇచ్చడం వల్ల, ఆ ప్రశ్నలు చూడడం వల్ల ఒకంత కన్ఫ్యూజ్ అయిపోయారు. కన్ఫ్యూజ్ అయిపోయి బాగా చదివిన అభ్యర్థులు కూడా తక్కువ మార్కులు అనేవి రావడం చూశారు. మన చుట్టుపక్కల పరిశీలించిన 35-40 మినిమం కటాఫ్ కూడా క్వాలిఫై అనే పరిస్థితుల్లో ఆ పేపర్ ఉండడం జరిగింది. కాబట్టి ఇదంతా ఎందుకు జరిగిందంటే సన్నద్ధత లేకపోవడం, మనం ఈజీగా తీసుకోవడం, ఆ సబ్జెక్ట్ ఎలా ఈజీగా తీసుకోవడం, చదవడం అంటే ఆ సబ్జెక్ట్ మీద వ్యాఖ్యానించగలగాలి. ఒక పాలిటీ చదివామంటే పాలిటీ మీద చక్కగా వ్యాఖ్యానించాలి, దాని గురించి మాట్లాడగలగాలి. అప్పుడే నీకు సబ్జెక్ట్ వచ్చినట్లు మాట్లాడగలగాలంటే మీ పీర్ గ్రూప్స్ ఉంటారు, మీకు రూమ్మేట్స్ ఉంటారు, మీ రూమ్మేట్స్ మీరు గ్రూప్ డిస్కషన్ చేసుకోవడం ద్వారా, ఒక టాపిక్ గురించి తక్కువ సమయంలో ఎక్కువ స్పష్టత పొందడానికి అవకాశం ఉంటుంది. 4 విధాలుగా చదువుతారు కాబట్టి 4 అభిప్రాయాలు అనేవి అక్కడ మీకు అర్థమైంది. ఏ రకంగా ప్రశ్నించినప్పటికీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి స్కీమ్స్ అనేవి ఇప్పుడు ప్రశ్న పత్రాల్లో ఎక్కువ చోటు సంపాదించుకున్నటువంటి అంశంగా చూడాలి. అట్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్కువ స్కీమ్స్, వెల్ఫేర్ సెక్షన్ లో ఎక్కువ స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయినవి, రేపు ఎగ్జామ్స్ లో ఇవ్వ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మన గ్రామ సచివాలయంలో స్కీమ్స్ ఏమి ఇవ్వలేదు సార్, ఈసారి కూడా ఇవ్వరేమో అనొద్దు,
అవి అక్కడందరు స్కీమ్స్ చదివితారని స్కీమ్స్ ఇవ్వాల ఎగ్జామినర్ అట్లా అనుకొని ఉంటారు. ఈసారి స్కీమ్స్ చదవరు ఇవ్వటం లేదనే స్కీమ్స్ ఇవ్వచ్చు. ఏ అంశాన్ని మనం వదిలిపెట్టడానికైతే అవకాశం లేదు. కాబట్టి స్కీమ్స్ ఈసారి ఇవ్వచ్చు, మంచిగా ఇవ్వచ్చు. ఎక్కువ స్కీమ్స్ ఉన్నవి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక దాంట్లో స్కీమ్స్ ని ఓవర్ ల్యాప్స్ అవ్వకుండా స్పష్టంగా చదవాలి, స్పష్టంగా వ్యాఖ్యానించగలగాలి. మీ ఫ్రెండ్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే ఆ స్కీమ్స్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లు. చదువుకోవడం వల్ల, 24 గంటలు చదవడం వల్ల మీకు దాని మీద చదువుతారు, కానీ ఒక ఓవరాల్ ఐడియా అనేది రాదు. కాబట్టి కంపల్సరీగా మీ ఎన్విరాన్మెంట్ లో మీ ఫ్రెండ్స్ తో గ్రూప్ డిస్కషన్ పెట్టుకోండి. మీరు చదివిందంతా గుర్తుంటుంది. ఎప్పుడైతే మీరు వ్యాఖ్యానించారో, ఆ అంశం గురించి మాట్లాడారో, దాని మీద మీ కమెంట్ అనేది రావడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు తప్పు అనేది పెడతానికి అవకాశం ఉండదు. అట్లనే చూడండి, ఈ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీకి విపరీతమైనటువంటి ప్రాధాన్యత అనేది ఏర్పడిందండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇస్రో వాళ్ళు ప్రయోగించేటటువంటి పిఎస్ఎల్వీలు, జిఎస్ఎల్వీలు, అట్లానే రాకెట్స్ క్షిపణులు లేకపోతే రకరకాలైనటువంటి అంశాల మీద కనీసం 4-5 క్వశ్చన్లు గ్రూప్ 1 ప్రిలిమినరీలోనే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఇస్రో వారి ప్రయోగాలు చక్కగా చదవాలి, అదొక కాన్సెప్ట్ మీద చదవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న కూడా చాలా గమ్మత్తుగా ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఒక లాంచింగ్ చేసేటప్పుడు ఒక ఆడిటోరియం అనేది నిర్మించడం జరిగిందండి ఇస్రో వాళ్ళు. అందులో ఎంత మందికి సీటింగ్ ఇచ్చారనేసి ప్రశ్న అడిగాడండి. ఏదన్నా మిసైల్ గురించి అడగవచ్చు, లేకపోతే పిఎస్ఎల్వి గురించి అడగవచ్చు, జిఎస్ఎల్వి గురించి ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ క్షుణ్ణంగా చదువుతామనేసి ఎగ్జామినర్స్ తెలుసు. అయితే దానిని వీక్షించడానికి ఒక ఆడిటోరియం నిర్మించారు. ఆ ఆడిటోరియం లో ఎంత మందికి అవకాశం ఉంది, అక్కడ ఆక్యుపెన్సీ ఎంతమందికి సీటింగ్ ఉందనేసి ప్రశ్న అడిగారండి. నిజంగా ఆ అంశం మీద ఎవరు దృష్టి కేంద్రీకి ఉంచరు. అక్కడ ప్రతి అంశము ఇంపార్టెంట్ గానే ఉంటుంది. కాబట్టి ఇస్రోని నమ్ముకోవడం వల్ల మీకు మంచిగా 3-4 మార్కులు అనేవి చక్కగా వస్తాయి. ఇది వరకట్లాగా మీరు పైపైన అయితే చదవద్దు, ప్రతిదీ క్లుప్తంగా డీప్ గా చదవండి. అట్లానే ఎకనామిక్ సర్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం ప్రతిసారి. ఎకనామిక్ సర్వే ద్వారా మీకు గ్రూప్స్ లో చాలా ఉపయోగం ఉంటుంది. ఎకనామిక్ సర్వే ఒక హ్యాండ్ బుక్ లాంటిది, ఒక బైబుల్ లాంటిది, అంటే ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది అనమాట. అలాంటిది ఎకనామిక్ సర్వేని గనక మనం తీసుకుంటే దాంట్లో ఎక్కువ మార్కులు మనకి ఎకానమీలో వచ్చేటట్టు అవకాశం ఉందన్నమాట. లేటెస్ట్ డేటా వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని స్టేట్ వారికి ఎకనామిక్ సర్వే ఉంటుంది మీకు తెలుసు. అట్లానే సెంట్రల్ లో కూడా ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఆ ఒక్క ఎకనామిక్ సర్వే చదువుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధముగా ఉంటారు. ఎక్కువ సార్లు చదవండి. దాంతోపాటు యోజన బుక్ ఉందండి, యోజన బుక్ కూడా చదవడం వల్ల దానికి సప్లిమెంట్ గా అసిస్టెన్స్ గా మీకు ఉపయోగపడుతుంది. కురుక్షేత్ర యోజన, ఈ అట్లనే గవర్నమెంట్ పబ్లిష్డ్ పేపర్స్ లేకపోతే పేపర్స్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు స్పష్టమైన డేటా, వాటి నుంచే మీకు ప్రశ్నలు అనేది రావడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఎకనామిక్ సర్వే మీరు ఎన్నిసార్లు చదివి ఎన్నిసార్లు గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నా నష్టము లేదు. ఇంకా చెప్పాలంటే పర్యావరణ చట్టాలు, పర్యావరణం మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పర్యావరణాల గురించి, పర్యావరణ సభల గురించి, దరిద్రీ సభల గురించి, వీటి గురించి ఎన్నో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటి మీద కూడా మీరు చక్కగా మంచి గ్రిప్ అనేది పెట్టుకోవడం ద్వారా మీకు మంచి మార్కులు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవర్గ్రీన్ సబ్జెక్ట్ అండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అసలు పోనీయద్దు, బాగా చదవండి. వాటికి సంబంధించినటువంటి ఆ సభలు, సమావేశాలు, ముఖ్య ఉద్దేశాలు ఎందుకు జరుగుతున్నాయి, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేవి. ఈ మధ్య కారు చిచ్చులు అనేవి రగులుతున్నాయి ఆస్ట్రేలియా, అమెరికా, అమెజాన్ అడవుల్లో. వీటన్నిటి గురించి మీరు స్పష్టంగా చదువుకోవడం ద్వారా ఒక మంచి సబ్జెక్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది. అట్లనే ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే స్త్రీల మీద మన భారతదేశంలోను అనేక రాష్ట్రాల్లోనూ అకృత్యాలు అనేవి జరుగుతున్నాయండి. వీటి మీద ప్రతి రాష్ట్రము మరియు కేంద్ర ప్రభుత్వము
అనేక చట్టాలు అనేవి వేయటం జరిగిందండి. ఇప్పుడు నిరంతరం వేస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దిశ చట్టం అనేది నిజంగానే ఈ యొక్క చట్టం యొక్క ఇంపార్టెన్స్ అనేది నలుదిశలా ప్రకటించి నలుదిశలా వ్యాపించి ఒడిశా ప్రభుత్వం కూడా ఈ మధ్య దాని యొక్క ప్రతులు ఇవ్వండి, మేము కూడా మా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామనేసి మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని అడగడం జరిగింది. అట్లానే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు హర్షించినటువంటి చట్టం ఏదంటే దిశ చట్టంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇందులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, ముద్దాయికి ఎన్ని రోజుల్లో శిక్ష విధించాలి, సరైన ఆధారాలు దొరికితే 21 రోజులలోకి శిక్ష విధించాలి అని ఉంది, అందులో ప్రశ్నలు రావచ్చు. ఇందులో ఈ ముఖ్యాంశము కాదు, దిశ చట్టంలోని ముఖ్యాంశము కానిదేది గుర్తించము అనేసి అడగవచ్చు. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి చట్టాలు వేయడం జరుగుతుంది. అలాగే దేశం మొత్తంలో కూడా స్త్రీల కోసము వారి ప్రొటెక్షన్ కోసము అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఈ యొక్క నేరాలు అనేవి తగ్గడం లేదు. కాబట్టి ఇవి తగ్గడానికి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. అట్లనే స్త్రీల రక్షణ కోసము అనేక టోల్ ఫ్రీ నెంబర్లు అనేవి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. స్త్రీల రక్షణ కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం నిజంగా ప్రపంచంలో స్త్రీని గౌరవించే సంస్కృతి భారతదేశముదండి. ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో అనుకోని కొన్ని సంఘటనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశానికి కొంచెం మచ్చయితే స్త్రీల విషయంలో రావడం జరిగింది. కాబట్టి నిజంగా మన భారతదేశంలో స్త్రీలను మాతృదేవతగా పూజించేటటువంటి మన దేశంలో ఇలా జరగడం దురదృష్టకరం అండి. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అనేక చట్టాలు అనేది వేయడం జరిగింది. ఆ చట్టాల్లో ముఖ్యాంశాలు క్షుణ్ణంగా మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే ఇవి కరెంట్ అఫైర్స్ కింద వస్తాయి అన్నమాట, ఇవి కూడా నేర్చుకోండి. అట్లనే అంతర్జాతీయ సర్వేలు ఉన్నాయండి. అంతర్జాతీయ సర్వేలు మీకు తెలియదు, ప్రతిరోజు పేపర్లో చూస్తే ఏదో సర్వే వస్తుంది. ఫోర్బ్స్ వారి సర్వే ప్రకారం అత్యంత ధనవంతులైన క్రీడాకారులు ఎవరనేసి ఈ రోజు కూడా పేపర్లో రావడం జరిగింది. విరాట్ కోహ్లీ అనేసి, లేకపోతే సచిన్ టెండూల్కర్, ధోని, వీళ్ళందరి గురించి ర్యాంకింగ్స్, వాళ్ళు ఎంత సంపాదన అనేది ఇవ్వడం జరిగింది. ఇట్లా క్రీడాకారులు లిస్ట్ ఇవ్వడం జరిగింది. అట్లనే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఉంది, అట్లనే ప్రపంచ ఆకలి చూసి ఉంది, అలాగే ప్రపంచ ఎకనమిక్ సర్వే ఉంది. అట్లా రకరకాలైన సర్వేలు అనేవి వీక్లీ వన్స్ గానీ వీక్లీ ట్వైస్ గానీ మన పేపర్లో జాగ్రత్తగా పరిశీలించవచ్చు. వాటి జాగ్రత్తగా నోట్ చేసుకోవడం ద్వారా రానున్నటువంటి ఎగ్జామ్ లో వీటికి మీరు చక్కగా ఆన్సర్స్ అనేవి చేయడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి కంపల్సరీగా మీ ప్రిపరేషన్ లెవెల్ అనేది మారాలి. చాలా మంది మారే ఉన్నారు, చాలా మంది అడాప్ట్ అవుతున్నారు ఈ ప్రశ్న సరళకి, చాలా మంది చదువుతున్నారండి. కానీ టౌన్ లో ఉన్నటువంటి అభ్యర్థులు కోచింగ్ సెంటర్స్ ద్వారా, వాళ్ళకి అందుబాటులో ఉన్న మెటీరియల్ ద్వారా, వారికి అందుబాటులో ఉన్న గురువుల ద్వారా ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నారు. వారు హర్షించదగ్గ విషయం, ముఖ్యంగా నేను చెప్పే విషయాలు ఏంటంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి అభ్యర్థులు, మరీ ముఖ్యంగా ఐసోలేటెడ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, కోచింగ్ కి వెళ్లలేని ఆర్థిక స్థితులు లేనటువంటి అభ్యర్థులకు ఒకేంత ఉపయుక్తంగా ఉంటుంది అనేసి నేను ఈ యొక్క వీడియో అయితే మీకోసం చేయడం జరుగుతుందండి. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అంశాలు ఏంటంటే సబ్జెక్ట్ మీద ఎనలైటికల్ గా చదవండి. క్వశ్చన్ టు ఆన్సర్ చదివితే ఎప్పటికీ సక్సెస్ కాలేము. ఈ క్వశ్చన్ పేపర్స్ మనకు తెలుపుతున్న అంశాలు ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ చదివిన అభ్యర్థులు మొత్తం మన గ్రామ సచివాలయాలు అయితేనేమి, గ్రూప్ వన్ అయితే ఆ స్థాయిలో చదవరు అనుకోండి, అయితే గ్రామ సచివాలయాలు చిన్న చిన్న ఎగ్జామ్స్ లో వచ్చేసరికి ఏమాత్రం ఆన్సర్ చేయలేకపోయారండి ఈ క్వశ్చన్స్, ఏమాత్రం ఆన్సర్ చేయలేకపోయారు. కాబట్టి మీరు తీసుకున్న అంశాన్ని చక్కగా చదివి కంటెంట్ డెవలప్ చేసుకోండి, సబ్జెక్ట్ డెవలప్ చేసుకుని ఫౌండేషన్ చేసుకుని దానికి కరెంట్ అఫైర్స్ ను జోడించుకొని దానికి రిఫరెన్స్ బుక్స్ చదువుకుంటూ మీరు మీరే గైడ్స్, మీకు మీరే గైడ్స్, పోయినసారి ఎలా ప్రశ్న ఇచ్చాడు ఈ అంశం మీద, ఈసారి ఎలా ఇవ్వచ్చు అని మీరే
ప్రశ్నలు రాసుకోవాలి, మీరే ఒక బుక్ తీసుకొని ఈ ప్రశ్నని ఇంకెంత క్లిష్టంగా ఇవ్వచ్చు, ఇంకెంత ట్విస్ట్ గా ఇవ్వచ్చు అని మీకు మీరే గైడ్. మన ఫేట్ ని మనమే నిర్ణయించుకోవాలండి. మన ఫేట్ ని మనమే నిర్ణయించుకొని ఎవరైతే క్రియేటివిటీతో చదువుతారో, ఎవరైతే సృజనాత్మకతతో చదువుతారో, ఎవరైతే ఎక్స్పెక్టెడ్ దూరంతో చదువుతారో వారే రానున్నటువంటి జనవరి క్యాలెండర్ ఇయర్ 2020లో విజేతలుగా నిలుస్తారు. కాబట్టి మన ప్రిపరేషన్ లెవెల్స్ అనేవి జాగ్రత్తగా చక్కగా ఇక నుంచి ఇంతకు ముందు కాలాన్ని తీసేయండి, ఇక నుంచి వచ్చేటటువంటి కాలాన్ని గుర్తుంచుకొని సబ్జెక్ట్ ని ఈజీగా చదవడం, లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఉందిలే, ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోస్టులు చూసుకొని రోస్టర్ చూసుకొని చదువుదాం, ఏమేం పోస్టులు ఇస్తారు లేదా ఎన్ని పోస్టులు ఉన్నాయనే. చాలా మంది ప్రిపరేషన్ మొదలు పెట్టరు, ఇంతకుముందు గ్రామ సచివాలయం గ్రూప్ వన్ బాగా చదివారు, చాలా మంది మధ్యలో గ్యాప్ ఇచ్చారు, నోటిఫికేషన్ పడ్డా చూద్దాం ఏం పోయింది అన్న లెక్కలో ఉన్నారు. అయితే మళ్ళీ నువ్వు గ్యాప్ ఇచ్చిన దగ్గర నుంచి జీరోని స్టార్ట్ చేయడమే. ఒక బైక్ స్పీడ్ గా వెళ్ళేటప్పుడు 100 మీద వెళ్ళినప్పుడు ఆపేమనుకోండి, అప్పుడు ఏమవుతుంది, జీరోలోకి వచ్చేసింది. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ జీరో నుంచి 100కి వెళ్ళాలి. ఈ మధ్యలో గ్యాప్ ని నువ్వు ఫిల్ చేయడానికి నిరంతరం ఎక్కువగా ఈ రేసులో పరిగెత్తవలసి ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఈ రోజు నుంచైనా ఒక క్రమబద్ధంగా, ఒక ప్రణాళికాయుతంగా, ఒక ఎనలైటికల్ గా, ఒక క్రిటిక్స్ ఓరియంటెడ్ గా మీరు చదివి జిస్ట్ ఒక చక్కగా రాసుకోండి. ఒక పేపర్ లోనో బుక్ లోనే రాసుకొని మీకు పోస్ట్లు అనేవి పడతాయి. జనవరి క్యాలెండర్ ఇయర్ అని పడేది డ్యామ్ షూర్. ఎగ్జామ్ ఇప్పుడు ఏ డేట్ అయ్యి మీకు అనవసరం, మీరు అనుకున్నారు కాబట్టి ప్రిపరేషన్ కానివ్వండి, అప్లై చేయండి, ఆ ఎగ్జామ్ పెట్టిన రోజులు రాయండి, కంటిన్యూస్ గా చదవండి. ఎగ్జామ్స్ కోసం చూస్తాం, డేట్ల కోసం చూస్తాం, ఎన్ని రోజులు అనేసి బేరీస్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. కంటిన్యూస్ గా ఎవరైతే చదువుతారో వారే ఈ పరుగు పందెంలో విజేతలుగా నిలుస్తారండి. గత వీడియోలో కూడా నేను వచ్చేసరికి ఏ బుక్స్ చదవాలనేసి గ్రూప్ వన్ ప్రిపరేషన్ ప్లాన్ లో చెప్పామండి, అట్లనే ఇవి కూడా మీకు ఉపయుక్తంగా ఉంటాయనేసి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మన వీడియోని మీరు పరిశీలించినందుకు జయదేవ అకాడమీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తామండి. అలాగే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఎలాంటి అప్డేట్స్ నిరంతరం మీకు అందుబాటులో ఉంటాయని భావిస్తూ మీ యొక్క జయదేవ అకాడమీ, మీ విజయాన్ని కాంక్షించే జయదేవ అకాడమీ అందరికీ శుభం కలగాలని, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ జీవితంలో కొత్త వెలుగులు వెలగాలనేసి ఆశించే మీ జయదేవ అకాడమీ. థ్యాంక్ యూ వనండా.